నా ప్రియాతి ప్రియమైన లక్ష్మణి కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ మనీ అనేది మనం ఎలాంటి పెట్టుబడి లేకుండా కోటాను కోట రూపాయలు సంపాదించుకునే అవకాశం అండి. ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ చేసిన వర్క్ కనుక మనం చూసినట్టయితే, డైలీ ఒక 2 అవర్స్ కనుక మనం చేసినట్టయితే మనము ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం. దానికి మనం చేయాల్సింది ఏంటి, మనము దీని యొక్క ప్రాసెస్ ఏంటి అనేది మీరు ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు టోటల్గా అర్థమవుతుంది. వెల్కమ్ టు న్యూ రెవల్యూషన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. ఎందుకని మనం చూసినట్టయితే, ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ లో చూసినట్టయితే 457 కంపెనీలు ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నప్పటికీ సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ఏంటి, దీని యొక్క ప్రాసెస్ ఏంటి, దాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అని మనం చూసినట్టయితే, ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ వచ్చేసి ఒక ఎల్పి బిజినెస్ మోడల్ అండి. లీగల్ లెజిస్మెంట్ ప్రెస్టేజెస్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ సర్నింగ్ డబ్బు సంపాదించే దారులు మనం ఈరోజు నెక్స్ట్ మనీ ద్వారా మనము చూడబోతున్నాం ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే మన యొక్క మొబైల్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ అప్లికేషన్ కూడా B2C మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ యొక్క B2B మోడల్లో మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ, అంటే B2C మోడల్కు B2B మోడల్ డిఫరెంట్ ఏంటి అని మనం చూసినట్టయితే, B2C మోడల్లో మనం ఎన్ని రోజులు వాడుకున్న ఆ యొక్క అప్లికేషన్స్ మనం ఒక కస్టమర్గా మాత్రమే ఉంటున్నాం. అక్కడ మనకు ఎలాంటి గ్యారంటీగా క్యాష్ బ్యాక్ అనేది మనకు రావట్లేదు. కానీ B2B మాత్రం చూసినట్టయితే దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా, నెక్స్ట్ వెల్నెస్ ద్వారా మనం డబ్బు సంపాదించుకునే అవకాశం. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి ట్రాన్సాక్షన్లో మనకు పొదుపు అయ్యే అవకాశం ఉంది. మన యొక్క ఖర్చులలో మనం పొదుపు చేసుకునే అవకాశము మనకు నెక్స్ట్ మనీ కల్పిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే, మీకు ఎవరైతే ఈ యొక్క బిజినెస్ ప్లాన్కు అటెండ్ చేయించారో వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ తీసుకోండి. ఆ తర్వాత మీరు గూగుల్ ప్లేస్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ సెర్నింగ్ అని మీరు ఎంటర్ చేసినట్టయితే కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే, దీని యొక్క ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే, మనం ఫ్రీ సైన్అప్, ఎవరమైనా సరే ఫ్రీగా మనము సైన్అప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఫ్రీ సైన్అప్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే, ఎవరైతే ఫ్రీ సైన్అప్ అవుతారో దాని యొక్క ప్రాసెస్ మనం చూద్దాం. మీకు ఈ యొక్క మీటింగ్ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేయండి, పక్కన చెక్ బటన్ చెక్ చేయండి. అక్కడ చెక్ చేసినట్టయితే మీ వాళ్ళ యొక్క పేరు, మొబైల్ నెంబర్, వాళ్ళ యొక్క యూజర్ నేమ్ వస్తుంది, అది వాళ్ళదైనా కాదా చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ యొక్క పాన్ నెంబర్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి, పక్కన చెక్ చేయండి. దాంతోపాటు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మీరు ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి, నిక్ నేమ్ లాగా షార్ట్ కట్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు అక్కడ చెక్ ఎప్పుడైతే చెక్ చేస్తారో దాంతో పాటు ఇక్కడ మీకు మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా రావడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, అది కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ టు సేమ్ కనుక మీరు అక్కడ ఎంటర్ చేసినట్టయితే మీరు లెఫ్ట్ సైడ్ డబుల్ టచ్ చేసి సైన్అప్ పైన టచ్ చేయండి. ఇప్పుడైతే మీరు ఫ్రీ సైన్అప్ అవుతారో ఫ్రీ మెంబర్ బెనిఫిట్గా మీకు 50 రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క 50 రివార్డ్ పాయింట్స్ ఏదైతే వచ్చాయో మన యొక్క సమయాన్ని మన యొక్క శ్రమను గుర్తించినటువంటి కంపెనీ 50 రివార్డ్ పాయింట్స్లో 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. మనం 50 రూపీస్ వచ్చినట్టే కానీ మనము ట్రాన్సాక్షన్లో వాడుకుంటాం. అదేవిధంగా అన్ని రకాల ఇన్సూరెన్స్ పైన మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది.
దాంతోపాటు ఆఫర్స్ అండ్ టైప్స్ ఏదైతే ఉందో అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇవన్నిటిలో మనం షాపింగ్ కనుక చేసుకున్నట్టయితే మనకు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది మనకు రావడం జరుగుతుంది. దాంతోపాటు టీమ్ రెఫరల్ ఇన్కమ్ అంటే ఎవరు ఎక్కడ రెఫర్ చేసినా కూడా మనకు డబ్బులు వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి. దాంతోపాటు మనకు టీమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ అంటే ఎవరు ఎక్కడ రీఛార్జ్ చేసుకున్నా వాళ్లకు గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇంకా మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అని మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ఎక్స్ట్రా మనకు అప్ టు 10% మనకు ఇక్కడ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏజియో బాటా మంత్రా ఇవన్నిట్లో మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అది చూడండి. దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా మనకు ఈ కామర్స్ అండి ఆఫర్స్ అండ్ టైప్స్ ఏదైతే ఉందో అఫిలియేటెడ్ పార్ట్నర్ నెక్స్ట్ మనీ కాబట్టి మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ మనం చూడొచ్చు మనకు ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది. అప్గ్రేడ్ ఎందుకు చేసుకోవాలి, మనం 1370 రూపాయలు మనం పే చేసినట్టయితే ఫర్ లైఫ్ టైం 1500 అనేది కంపెనీకి వెళ్తుంది, 270 అనేది జిఎస్టీ ఫర్ లైఫ్ టైం గురించి మనకు ఇక్కడ ఈ యొక్క అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఇది నచ్చితేనండి, కదా కంపల్సరీ అని ఏమీ లేదు. దీంతో పాటు ఇక్కడ మనకు మీరు ఎప్పుడైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారో మనకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. దాంతో పాటు ఆ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, మనం 100% రివార్డ్ పాయింట్స్ ను యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎక్కడెక్కడ ఎంత పర్సెంటేజ్ మనం యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే ఇక్కడ టాటా స్కై ఉంది, జియో ఉంది, ఎయిర్టెల్ ఉంది. ఈ యొక్క సెక్షన్ లో మనము రీఛార్జ్ సెక్షన్ లో 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా బుకింగ్ సెక్షన్ లో 1-2% మనము రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు, 2-4% మనం క్యాష్ బ్యాక్ కూడా తీసుకోవాలనే అవకాశం ఉంది. ఇదే విధంగా ఆన్లైన్ షాపింగ్ అండి 5-100% మనం రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు, మనకు 10-20% మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకా మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏంటి, లైఫ్ టైం గ్యారంటీడ్ సేవింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తుంది, దాంతో పాటు మనము 100% మనం ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం క్యాష్ బ్యాక్ రూపంగా మార్చుకునే అవకాశం ఉంది. దాంతో పాటు మనకు బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని అనేది మనకు నెక్స్ట్ మనీ కల్పిస్తుంది ఫ్రెండ్స్. దీంతో పాటు మనకు నచ్చినట్టయితే మనము రెఫర్ కూడా చేయొచ్చు. రెఫర్ చేయడం ద్వారా ఏంటి బెనిఫిట్ అని చూసినట్టయితే ఇక్కడ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్, మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, మీ యొక్క నియర్ అండ్ డియర్ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా మీరు షేర్ చేయొచ్చు, వాళ్ళకు ఇన్వైట్ చేయొచ్చు, వాళ్ళకు రెఫర్ చేయొచ్చు. రెఫర్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటి, మీరు ఒక్క పర్సన్ కు రెఫర్ చేస్తే మీకు ఎంత వస్తుంది అని చూసినట్టయితే రెఫర్ అండ్ అర్న్ లో మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం రెఫర్ అండ్ అర్న్ లో మనకు 300 రూపీస్ వస్తుంది పర్ రెఫరల్ పైన. మీరు ఎంత మందికి రెఫర్ చేస్తారు మనకు అన్ని 300 వస్తాయి. మీరు ఒక ఎగ్జాంపుల్ మనం ఒక 5 మెంబర్స్ మనం రెఫర్ చేసినట్టయితే మనకు 1500 వచ్చేసింది, అది డైరెక్ట్ గా మనం బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే చేసుకుంటామో ఇది ఐఎంపీఏ చేయొచ్చు, నెఫ్ట్ చేయొచ్చు. దీంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ వచ్చేస్తుంది మనకు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇంకా మనకు ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అని మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ రెఫర్ అండ్ అర్న్ లో మనం డైరెక్ట్ గా రెఫర్ చేసినప్పుడు మనకు 20% వచ్చింది 300. ఆ తర్వాత మనం సెకండ్ లెవెల్ లో 2% 30 రూపీస్, దాంతో పాటు మనకు థర్డ్ లెవెల్ లో 3% 45 రూపీస్. ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ద్వారా 10 లెవెల్ వరకు 10% అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇంకా ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది నెక్స్ట్ మనీ అని చూసినట్టయితే ఇక్కడ కంపెనీకి వర్కౌట్ ఏ విధంగా అవుతుంది అని చూసినట్టయితే ఈ యొక్క 1500 అమౌంట్ ఏదైతే ఉందో 74% ఇన్స్టెంట్ గా పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. 74% అంటే మనకు 1,110 రూపాయలు. ఇంకొక 6% ఎక్కడ వెళ్ళిందని చూసినట్టయితే మనకు 9-12 తర్వాత రాయల్టీ రూపకంగా వచ్చేస్తుంది. అదే విధంగా ఇంకొక 10% ఏదైతే ఉందో మనకు గోవా ప్రోగ్రామ్ అని దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఇంకొక 10% ఏదైతే ఉందో మనకు 3.75% టీడీఎస్, మిగతాది అడ్మిన్ ఛార్జెస్ వెంట. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి కంపెనీ. దాంతో పాటు ఇక్కడ చూడొచ్చు మనం 5, 25, 125 ఈ విధంగా లెవెల్ మనం పెంచుకుంటూ వెళ్ళినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ చూడొచ్చు, మనకు మన యొక్క టోటల్ ఇన్కమ్ 178 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది.
దీంట్లో మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు అనేది మీ పైన డిపెండ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ కంపల్సరీ ఏం లేదు, ఇక్కడ రైట్ కానీ లెఫ్ట్ కానీ పీవీ కానీ బీవీ కానీ సిల్లింగ్ కానీ ట్రిమ్మింగ్ కానీ ఎలాంటి కండిషన్ లేదు. అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాం అనేది చూసినట్టయితే, మనం 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. మనం 10% సక్సెస్ అయినా 17 కోట్ల 80 లక్షలు వస్తుంది. 1% సక్సెస్ అయినా మనకు 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం. అదేవిధంగా 0.1% సక్సెస్ అయినా 13,80,000 రూపాయలు తీసుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారన్నది మన పైనే ఉంది. మనం ఇక్కడ సిఎండి కావాల్సిన అవసరం ఉంది. క్రియేట్ ద టీమ్, మెయింటైన్ ద టీమ్, డూప్లికేట్ ద టీమ్. ఈ విధంగా మనం ముందుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ ఉంది. ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ చూసినట్టయితే మనం ఎవరు ఎక్కడ రీఛార్జెస్ చేసుకున్న వాళ్ళకు గ్యారంటీ క్యాష్ బ్యాక్ రావడంతో పాటు పైన ఉన్న 10 అప్లైన్ వరకు మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. 25% 10 లెవెల్. అందులో మనం ఒక ఎగ్జాంపుల్ మనం చూసినాము, ఒక 600 రీఛార్జ్ చేసినప్పుడు మనము 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయినప్పుడు మనకు 6 రూపాయలు మైనస్ అయిపోయింది అక్కడ. ఆ తర్వాత మనం రీఛార్జ్ చేసినాక మనకు 2% క్యాష్ బ్యాక్ వేసింది, అంటే 12 రూపాయలు. మన యొక్క ఫైనల్ రీఛార్జ్ చూడండి ఫ్రెండ్స్, 582 రూపాయలు మాత్రమే మన యొక్క ఫైనల్ రీఛార్జ్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి. ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్, మన యొక్క టీమ్ కనుక మనం డెవలప్ చేసినట్టయితే, ఇక్కడ చూడండి మన యొక్క టీమ్ మనం డెవలప్ చేసినప్పుడు మన యొక్క ఇన్కమ్ చూడండి. ఓన్లీ ఒక్క రీఛార్జ్ సెక్షన్లోనే ఆగుదేమో ఉంటే మనకు ఇంకా మర్చెంట్ ఉంది, బుకింగ్ ఉంది, అమెజాన్ ఉంది, టాటా స్కై ఉంది, హోటల్ బుకింగ్ ఉంది, ఫ్లైట్ బుకింగ్ కూడా ఉంది. ఎంత ఫ్యూచర్ ఉంటుంది చూడండి. మన యొక్క ఈ యొక్క అన్ని సర్వీసెస్ తో పాటు మనకు ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా మన యొక్క అందుబాటులో ఉంది కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ లేదు. దాంతోపాటు మనము ఇప్పటి వరకు చూసిన ఇన్కమ్ మనం కేవలం 10 లెవెల్ వరకు మాత్రమే. కానీ 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి అని మనం చూసినట్లయితే, ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్ మనకు వస్తుంది. టీమ్ రాయల్టీ, ఈ యొక్క టీమ్ రాయల్టీ ద్వారా మనకు ఏ విధంగా వస్తుంది, సిల్వర్ స్టార్ రాయల్టీ. మనం తీసుకొచ్చిన 5 మందిని మనం ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయిన మనము 10 లెవెల్ వరకు టచ్ అయినట్టు మనం సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్ కావచ్చు. ఇది కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి అంటే, గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్ 50 రూపీస్ వస్తుంది పర్ ఐడి పైన. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు లీడర్షిప్ రాయల్టీ అండి. మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్లయితే ఇక్కడ లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ రావడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ ఉంటుందో చూసినట్టయితే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం తీసుకొచ్చిన 5 మందిని 5 మందిని చేయించడానికి మనం హెల్ప్ చేసినట్టయితే మనం ఇక్కడ లీడర్షిప్ రాయల్టీ అచీవర్ కావచ్చు. అది కావడం ద్వారా బెనిఫిట్ ఏంటంటే, మన యొక్క జూనియర్ సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే వస్తుంది 10% వస్తుంది. అది కూడా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా గోల్డ్ స్టార్ రాయల్టీ అండి, ఇక్కడ చూడండి మనం గోల్డ్ స్టార్ కావాలంటే ఏం చేయాలని చూసినట్టయితే, మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఆ 5 మందిని కూడా సిల్వర్ స్టార్ అచీవర్ కనుక మనం చేసినట్టయితే మనము గోల్డ్ స్టార్ కావడం జరుగుతుంది. గోల్డ్ స్టార్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే, గెట్ 2% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్ 2% 30 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ పర్ ఐడి పైన. అదేవిధంగా డైమెన్షనల్ రాయల్టీ అండి, డైమెన్షనల్ కావాలంటే మనం ఏం చేయాలి, యొక్క ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు డైమెన్షనల్ మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లెగ్లలో 5 లెగ్లలో 10 లెవెల్లలో 5 మందిని మనము గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం ఇక్కడ డైమండ్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. డైమండ్ స్టార్ కావడం ద్వారా గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్ 45 రూపీస్ వస్తుంది పర్ ఐడి పైన. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకా మనం చూసినట్టయితే క్రౌన్ డైమండ్ అండి, క్రౌన్ డైమండ్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి, మనకు ఏ విధంగా బెనిఫిట్ వస్తుందని చూసినట్టయితే ఇక్కడ మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లెగ్లలో 5 లెగ్లలో 10 లెవెల్లలో 5 మందిని మనము డైమండ్ స్టార్ చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం ఉంది. క్రౌన్ డైమండ్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే, గెట్ 1% ఆఫ్ కంపెనీ జాయినింగ్స్, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు 1% వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి. ఇది పాసివ్ ఇన్కమ్ లాగా మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంతో పాటు ఇక్కడ మనము నెక్స్ట్ బరిలో మనం పనిచేసినట్టయితే 8 రకాల ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఆ యొక్క 8 రకాల ఇన్కమ్ ఏంటి అని చూసినట్టయితే మనము ఫస్ట్ వచ్చేసి గ్యారెంటీ గా సేవింగ్ అవుతుంది, రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనం ఇక్కడ 10 లెవెల్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది, సిల్వర్ స్టార్ గోల్డ్ స్టార్ డైమండ్ స్టార్ రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు. 45 రూపీస్ 30 రూపీస్ 15 రూపీస్. దాంతో పాటు క్రౌన్ డైమండ్ అండి, కంపెనీ టర్న్ ఓవర్ 1% అనేది తీసుకునే అవకాశం ఉంది. లీడర్షిప్ రాయల్టీ
ఐదు 25 ఎప్పుడైతే అవుతుందో మన యొక్క జూనియర్ సంపాదించిన దాంట్లో ఎవ్రీడే వస్తుంది, అది కూడా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతోపాటు లెవెల్ క్యాష్ బ్యాక్ 10 లెవెల్ వరకు ఎవరు ఎక్కడ క్యాష్ బ్యాక్ మనకు రీఛార్జ్ చేసుకున్నా వాళ్ళకు గ్యారంటీగా వస్తుంది, వాళ్ళతో పాటు మనకు గ్యారంటీగా వస్తుంది. అదేవిధంగా రాయల్ క్రౌన్ డైమండ్ అండి, రాయల్ క్రౌన్ డైమండ్ 0.5% అనేది మనకి ఇక్కడ ఈ యొక్క బెనిఫిట్ ఉంది. దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే గోవా టూర్ ఆఫర్ అండి, ఈ యొక్క గోవా టూర్ ఆఫర్ కనుక మనం చూసినట్టయితే మనం జర్నింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5, 20 చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ సైన్ అప్ వాళ్ళు మాత్రమే. కానీ ఈ యొక్క మంత్ ఆఫర్ ఏంటంటే మనకు మార్చి 8 వరకు 5, 25 ఎవరైనా సరే చేసుకోవచ్చు. గోవా టూర్ అనేది ప్రతి వ్యక్తికి అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకా మనకు ఒకవేళ కనుక మనకు 90 డేస్ లోపు 5, 25, 125 అయినట్టయితే మనం ఇక్కడ దుబాయ్ టూర్ కూడా అచ్చేవాయే అవకాశం ఉంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనము నో టైం లిమిట్ అండి, కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి దుబాయ్ టూర్కి అచ్చు అయ్యే అవకాశం ఉంది. నో టైం లిమిట్ 5, 25, 125 625 ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ప్రతి వ్యక్తి యొక్క దుబాయ్ టూర్ వెళ్ళే అవకాశం ఉంది నెక్స్ట్ మనీ ద్వారా. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఇంకా బెనిఫిట్ ఏంటి, నెక్స్ట్ మనీలో మనం ఎప్పుడే సైన్అప్ చేయాలి, ఎందుకు చేయాలి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్ ఆటో బైనరీ సిస్టమ్ ఉంటుందండి. మనం వచ్చినప్పుడు ఇక్కడ వచ్చాము, లెఫ్ట్ వచ్చాము, ఇక్కడ మనము ఆ తర్వాత వచ్చిన వాళ్ళు రైట్ వచ్చారు. ఈ విధంగా రైట్ లెఫ్ట్ గ్రూప్ మ్యాచింగ్ లో కూడా మనకి ఇక్కడ ఇన్కమ్ ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనీ. దీంట్లో ఎంత ఇస్తుంది నెక్స్ట్ మనీ చూసినట్టయితే ఇక్కడ మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేయడం ద్వారా మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు మన యొక్క ఐడిని. అదే విధంగా ఇవన్నీ కూడా గోయింగ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ అండి, వరల్డ్ క్లాస్ వెల్నెస్ ప్రొడక్ట్స్. దాంతోపాటు ఇవన్నీ కూడా రీసెర్చ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. దాంతోపాటు అథ్లెటిక్స్ ప్రొడక్ట్స్ హానెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క బైనరీ సిస్టమ్ లో టోటల్ గా మనం ఇక్కడ నెక్స్ట్ మంత్ లో మనం చూసాము 8 రకాల ఇన్కమ్, నెక్స్ట్ షాపింగ్లో చూస్తున్నాము 12 రకాల ఇన్కమ్. అన్ని కలిపితే చూడండి 20కి పైగా రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనం ఇక్కడ చూస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు, ఎంఆర్పీ కంటే తక్కువ రేట్లు వస్తున్నాయి ప్రొడక్ట్స్. దాంతో పాటు మనకి ఇక్కడ గ్రూప్ బైనరీ మ్యాచింగ్ ఉంటుంది 12% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. అదే విధంగా ఒకవేళ కనుక ఏదైనా కారణం చేసి ఒక లెగ్ నడవకపోయినా సింగిల్ లెగ్ గ్రూప్ బైనరీ మ్యాచింగ్ కూడా మనకు 12% అనేది మనకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, మన యొక్క మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ అండి, మనకు నెలకు 4,38,80,325 రూపాయలు సంపాదించుకునే అవకాశం పర్ఫార్మెన్స్ బోనస్. దాంతోపాటు లీడర్షిప్ బోనస్ అండి 2.5%, ఎవరైతే 5th జనరేషన్ ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తారో 2.5% అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కంపెనీ టర్న్ ఓవర్ అండి, గోల్డ్ రాయల్టీ, డైమండ్ రాయల్టీ, క్రౌన్ డైమండ్ రాయల్టీ, రాయల్ క్రౌన్ డైమండ్ రాయల్టీ. గోల్డ్ రాయల్టీ మనం చూసినట్టయితే 3% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి, డైమండ్ రాయల్టీ 2% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి, క్రౌన్ డైమండ్ 1%, రాయల్ క్రౌన్ డైమండ్ 0.15%. దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మనము గనక నెక్స్ట్ మనీలో మనం 100% మనం సక్సెస్ కావాలి అనుకుంటే ఇక్కడ మనము కంపల్సరీగా ఇక్కడ ఎలాంటి కండిషన్ లేకుండా మనము ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, మన యొక్క లైఫ్లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతున్నాయో కేవలం బోనస్ ఇన్కమ్ ద్వారానే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రావెల్ ఫండ్ దేశ విదేశాలు వెళ్ళాలనుకుంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% వస్తుంది, కార్ ఫండ్ 2% వస్తుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. అదేవిధంగా హౌస్ ఫండ్ అండి, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2%. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి. మనం నెక్స్ట్ మనీ లో చూసాము నెల కాకుండా అక్కడ మనకు ఇన్స్టెంట్ ఇన్కమ్, కానీ నెక్స్ట్ షాపులో మంత్లీ బేసిస్ ఇన్కమ్ కాబట్టి మనకు ప్రతి నెల ఫస్ట్కు మనకు క్యాపింగ్ క్లోజ్ అవుతుంది, మనకి ఇక్కడ 2 తారీఖు లోపు మనకి ఈ యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రెన్యూర్ గా మనం వెల్నెస్ అడ్వైజర్ గా ట్రైనింగ్ తీసుకోవచ్చు, స్కిల్ ఇండియా కావచ్చు, ఎన్ఎస్సీ కావచ్చు, ఎన్ఎస్డిసి కావచ్చు, సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ యూ హెల్ప్ సక్సెస్, మనం సక్సెస్ కావడానికి మనకు నెక్స్ట్ మనీ ఎన్ఐసి అనేది చాలా దోహదపడుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు సక్సెస్ కావాలి అనుకుంటే మీరు ఏ విధంగా సైన్అప్ చేయాలి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే సింపుల్ గా నెక్స్ట్ మనీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు ఫ్రీ సైన్అప్ చేయండి, ఆ తర్వాత మీకు నచ్చినట్టయితే మీరు ప్రైమ్ మెంబర్ కూడా షిప్ కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు 100% సక్సెస్ కావాలి అంటే
ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అని మనం చూసినట్లయితే ఏడు రకాల స్టెప్స్ కలిసిన అవసరం ఉంది. మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని అదేవిధంగా మీరు ఒక 5 మంది కనుక మీరు ప్రైమ్ మెంబర్షిప్ ఇప్పించగలిగినట్టయితే మీరు 5 25 మీరు మనకి ఇక్కడ మనలాగా ఒక 5 మంది చేస్తే మనం 5 ప్రైమ్ అచీవర్ కావడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 5 మంది ద్వారా మనము 5 5 మందిని చెప్పేసి మనం లీడర్షిప్ బోనస్ 5 25 అయినప్పుడు మనకు లీడర్షిప్ బోనస్ అచీవ్ అవుతుంది. దాని తర్వాత మనం సిల్వర్ స్టార్ ఆల్రెడీ అచీవ్ కావచ్చు. అదేవిధంగా మనము 5 25 125 మనం ఇక్కడ ఆర్డర్ లెవెల్ కంప్లీట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే గోల్డ్ స్టార్ రాయల్టీ కావచ్చు. ఇక్కడ మనం సిఎండి మనకి ఏ విధంగా అవుతుంది అని చూసినట్టయితే క్రియేట్ ద టీమ్, మెయింటైన్ ద టీమ్, డూప్లికేట్ ద టీమ్. కాబట్టి ఇక్కడ మనము ఒక ఇక్కడ మనము మన యొక్క టీంలో ఏదైతే వరకు ఎక్కడైతే మనకు స్ట్రక్ అయిందో 7th నంబర్ మనం చూసినట్టయితే మనము డూప్లికేషన్ చేయించడం, మనం చేసిన పని మనము చేయించడమే మన యొక్క పని. అంత ట్రాన్స్ఫరెన్స్ ఉన్నటువంటి బిజినెస్ ప్రైస్ నెక్స్ట్ మనీ. అదేవిధంగా కంపెనీ యొక్క డీటెయిల్స్, కంపెనీ యొక్క పేరు ఏంటి, కంపెనీ డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే కంపెనీ పే ఫుల్ నేమ్ వచ్చేసి నెక్సెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందని చూసినట్టయితే 11th డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఎప్పుడు డెవలప్మెంట్ చేయడం జరిగిందంటే 1 జనవరి 2017 నెక్స్ట్ మనీ అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు గుర్తించిందని చూసినట్టయితే 27th డిసెంబర్ 2017 కంపెనీని మనం భారత ప్రభుత్వం గుర్తించింది ఫ్రెండ్స్. దాంతోపాటు కంపెనీ స్టార్ట్ అయిన 3 సంవత్సరాల లోపు 30 లక్షలకు పైగా మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు నెక్స్ట్ మనీ అప్లికేషన్. అదేవిధంగా కంపెనీ యొక్క సిఎండి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్, ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. వారితో పాటు మనకు మేడం కూడా పనిచేస్తున్నారు శ్రీ శబ్నా ప్రవీణ్ మేడం గారు, డిజిటల్ ఉమెన్స్ అవార్డు గ్రహీత మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శబ్నా ప్రవీణ్ మేడం గారు. అదేవిధంగా కంపెనీకి లేటెస్ట్ గా ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డు ఏషియా 2021 మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. దీంతో పాటు కంపెనీ ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే కంపెనీ స్టార్ట్ అయిన మనకు 3 సంవత్సరాల లోపు మనకు ఏ విధంగా ఉంది ట్రాక్ రికార్డ్ మనం చూసినట్టయితే 2017-18 90,000కు పైగా డౌన్లోడ్స్ వచ్చాయి. 2018-19 3 లక్షల 10 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అదే కనుక మనం 2019-20 9,16,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 2020-21 21 లక్షలకు పైగా డౌన్లోడ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. మన యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్ 21-22 50 లక్షలకు పైగా డౌన్లోడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి. అదే విధంగా ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి, దీని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క డబ్బులు వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ డబ్బులు మనకు పంపించుకోవడం. ఇప్పుడు మనం ఇది చేయలేం కానీ మనం ఫ్యూచర్లో చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది అని ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్గా చేయాలి, ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతో పాటు కంపెనీ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ కామర్స్ అండి, ఈ యొక్క ఈ కామర్స్ ఏదైతే ఉందో ఈ కామర్స్ ద్వారా ఇది B2B విధానం అనేది సాధ్యమవుతుంది. అదేవిధంగా కంపెనీ యొక్క మిషన్ ఏంటని చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్ వర్క్ చేసుకోండి, ఎస్ మనం కూడా అదే పనిచేస్తున్నాం. అదే విధంగా మనం చూసినట్టయితే హెల్దీ ఇండియా, సరసమైన ధరలకు నాణ్యమైన ప్రోడక్ట్స్ ఇప్పించాలనేది కంపెనీకి ఉద్దేశం. అదే విధంగా ఫ్రెండ్స్ హెల్దీ ఇండియా ప్రతి వ్యక్తికి డబ్బు అవసరం కానీ అవకాశం ఉందా, మనము ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తుంది కాబట్టి వాళ్ళకు మనము 100% మనం గర్వపడచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి వ్యక్తికి మనం అవకాశం ఇస్తాము, యూజ్ చేసుకోలేకపోతే మనం ఏమీ చేయలేము. దాంతోపాటు నెక్స్ట్ మన యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి కనుక మనం చూసినట్టయితే భారతదేశంలో డైరెక్ట్ సేలింగ్లో ఇప్పటి వరకు 457 కంపెనీలు ఉన్నాయి. 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్నప్పటికీ సర్వీస్ సెక్టర్లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఏ పని చేసిన డబ్బు గురించి కాబట్టి ఇక్కడ సంపాదించే డబ్బు ఏదైతే ఉందో అది ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది, అంటే మనం బ్యాంకు కూడా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మనం ఇక్కడ ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైతే మనము పని చేస్తూ ఉన్నామో ఏ పని చేసినా మన ఫ్యామిలీ గురించే, మనకి రిస్క్ ఏదైనా జరిగితే వాళ్ళు బాధపడదు కాబట్టి మనం ఇక్కడ పని చేసినప్పుడు ఇక్కడ మనకు నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది. మనకి ఏ రిస్క్ జరిగినా మన యొక్క మనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు, మన పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినేట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
అదే విధంగా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకు సీనియర్స్ 24/7 అందుబాటులో ఉన్నారు. మనకి ఏ డౌట్స్ ఉన్నా మనం కనుక్కోవచ్చు, క్లారిటీ తీసుకోవచ్చు, మనము ముందుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా భారతదేశంలో హైబ్రిడ్ ప్లాన్ అండి, నెంబర్ వన్ హైబ్రిడ్ ప్లాన్. నెక్స్ట్ మనీలో మనం పని చేసినట్టయితే మనకు అన్ని రకాల ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనీలో 8 రకాలు, నెక్స్ట్ షాపింగ్లో 12 రకాల ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా. దాంతోపాటు నెక్స్ట్ కామర్స్ లో మనం చూసినట్టయితే మఫట్లాల్, జేబిఎల్, ప్రో, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్. ఎందుకంటే మనం ఇక్కడ చూసినట్టయితే మనము ఇక్కడ ఇన్వెస్టర్స్ లేరు కాబట్టి ఇక్కడ పిన్ను నుంచి ప్లేన్ వరకు వచ్చే అవకాశం ఉంది. మనకు డెవలపింగ్ యాప్ కాబట్టి మనకి ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్యారోకేర్ అని, ప్యారోకేర్ అనేది అప్ టు 20% డిస్కౌంట్ లో క్యాష్ బ్యాక్ లో మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క బ్లడ్ చెకప్ అనేది మనం చేసుకోవచ్చు. వరల్డ్ క్లాస్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ లాబొరేటరీ అండి ఈ యొక్క థైరోకేర్. మన యొక్క బ్లడ్ చెకప్ అనేది మనం దీని ద్వారా చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు 2017లో, రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2019లో, అదేవిధంగా బెస్ట్ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ 2017లో. ఈ విధంగా ఇంకా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్, రికగ్నిషన్, డిజిటల్ ఉమెన్స్ అవార్డు గ్రహీత మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శబ్నా ప్రవీణ్ మేడం గారు. అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే గ్లోబల్ లిఫా అవార్డు ఇచ్చినటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. మనము ఈ యొక్క కంపెనీ యొక్క జిఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇంకా పర్మిషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసిన కంపెనీ కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ లేదు. మీరు నిశ్చింతమని మీరు పని అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి, రైట్ సైడ్ డౌన్ లో మోర్ అని ఉంటుంది, దాన్ని మీరు టచ్ చేసినట్టయితే మీకు అక్కడ హ్యాండ్ రేస్ ఉంటుంది, మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ హ్యాండ్ రేస్ మీరు యొక్క మీ యొక్క డౌట్ ఏదైతే ఉందో అది కనుక్కుంటేనే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు డిస్క్రిప్షన్ లో కూడా నంబర్ ఉంటుంది, మీరు కాల్ కూడా చేయొచ్చు. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.